दीपावली रोजू नमस्कार सोलापूर స్వరంజలి సమర్పించు బొమ్మరిల్లు సంబరాలు అనే కార్యక్రమానికి స్వాగతం। నేడు మనం మార్కండేయ దోర్నాల్ వీరింటికి వారి బొమ్మరిల్లు చూసేందుకు వచ్చాం। ఆ బొమ్మరిల్లు మీకు కూడా చూపిస్తాం పదండి। మరి ఇల్లు అంటే నాలుగు గోడలే కాదు, ప్రేమ అనురాగం ఆప్యాయతతో అల్లుకున్న పచ్చని పందిరి। ఆ పచ్చని పందిరి అంటేనే ఈ దోర్నాల్ పరివారం। అయితే వారి పేర్లు వారి పరిచయం ఇప్పుడు మనం తెలుసుకుందాం। అన్న పేరు మార్కండేయ పద్మ సువర్ణ లక్ష్మీ గణేష్ బుధన రాజేంద్ర దోర్నాల్ लक्ष्मी नागेश दोरनाल परिवारं वारी परिचयं तर्वात इप्पुडु वारी बोम्मारिल्लु मनं चूसेद्दां। इक्कड पच्चनैन गड्डितो पेरु रासि उंदी। इंग्लिश लो इकड़ स्पेलिंग उंदी आर उंदी। एफ अंटे पाल्गोनि मरियु आर अंटे रचन। वारेवरंटे ई इंटी चिन्नारी आडपडुचुलु। वारि पेरुतो ई बोम्मरिल्लु अमर्चडं चाला गोप्पगा अनिपिस्तुंदी कदा। अयिते आ बोम्मरिल्लुलोकु मनं इप्पुडु पोदां, मीरु कूडा रंडि। ఈ దోర్నాల్ వారి బొమ్మరిల్లులో ముందుగా మనం శివయ్యను దర్శించుకుందాం। కాశీ విశ్వేశ్వరుడు అందమైన గిరిజానాథుడు ఆ శివయ్య ఎంతో అందంగా ముస్తాబై పొడవుతూ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు, భక్తులకు దర్శనమిస్తున్నాడు। ఆ చుట్టుపక్కల పువ్వుల్లోని ఆ కమ్మదనం ఎంతో కమ్మగా ఇక్కడ కనిపిస్తూ ఉంది। ప్రమిదలు కూడా చాలా చక్కగా వెలుగుతూ ఉన్నాయి। మెహల్ పై ఇదంతా అమర్చారు। ఒక పెద్ద మెహల్ ఉంది ఈ బొమ్మరిల్లులోనే। ఆ మెహల్లో బొమ్మలు ఇత్తడి సామాన్లు చక్కగా అమర్చి పెట్టారు। ఇత్తడి ఫ్యాన్ కూడా ఉంది, మీరు చూస్తున్నారు। ఈ బోర్ కూడా ఉంది, ఇత్తడి బండి కూడా చాలా ముద్దుగా క్యూట్గా కనిపిస్తుంది। అంటే దోర్నాల్ వారి బొమ్మరిల్లు ఎంతో అదృష్టం చేసుకొని మరీ సరిదిద్దినట్టుగా ఇక్కడ వారు అమర్చి పెట్టారు। సమరి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి। మనం అంతటా ఫ్యాన్లు చూస్తాం కానీ ఇత్తడి ఫ్యాన్లు ఎడ చూడం, అవి బొమ్మరిల్లులో చూస్తున్నాం। దోర్నాల్ వారి బొమ్మరిల్లులో అటుపైకి కొంచెం మీదికి వస్తే ఇత్తడి బండీలు, స్టీల్ బండీలు, కుక్కర్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి। వెరైటీ తీరులో ఈ ఇత్తడి వాసనలు అంటేనే బండీలు మనం చూస్తూ ఉన్నాం। అటు పక్కన వస్తే స్టీల్ డబ్బాలు, ఆ స్టీల్ డబ్బాల నిండా బత్యం నింపి పెట్టినట్టు కనిపిస్తూ ఉంది। రాగి చెంబు, రాగి తప్పులు, డబ్బాలు, గిన్నెలు, పూల బుట్టీలు, పూల బుట్టి చాలా అందంగా ఉంది కదా। చక్కనైన తీరులో ఈ బొమ్మరిల్లు అమర్చి పెట్టారు। మనం పురాతన కాలంలో చెంబులు చూసేవాళ్ళం, ఇత్తడి చెంబులు, అవి మళ్ళీ బొమ్మరిల్లో మనకు చూడడానికి లభిస్తున్నాయి। చక్కగా ఉన్నాయి కదా। ఇక్కడ ఇత్తడి కుక్కర్లు కూడా కనిపిస్తున్నాయండి। బొమ్మరిల్లులోని అందమైన అమ్మాయిలు ముస్తాబు చేసుకోవడానికి ఇక్కడ ఇత్తడి అద్దం మనం చూస్తున్నాం। ఇత్తడిలో అమర్చిన అద్దం ఎంతో చక్కగా ఇక్కడ అమర్చి పెట్టారు। అది చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది। అందమైన అద్దంలో అందమైన అమ్మాయి అరవిందం చూసుకుంటే అంతే, మరి ఆ అమ్మాయి మురిసిపోవాల్సిందే కదా। ఇందులో పెద్ద మెహల్ ఉంది అని ఆ మెహల్ పై లోపలికి వెళ్ళడానికి చాలా మెట్లు ఉన్నాయి। ఆ మెట్లు అమ్మాయిలు ఇద్దరు ఎక్కుతూ పైకి వెళ్తూ కనిపిస్తూ ఉన్నారు। ఎందుకంటే ఈ దోర్నాల్ పరివారం వారి బొమ్మరిల్లు చాలా పెద్దది, పెద్ద మెహల్ అని చెప్పవచ్చు। ఇక్కడ విద్యుత్ దీపాలు చాలా చక్కగా వెలుగుతూ ఉన్నాయి. అందరికీ ఆనందం పంచుతూ ఆ వెల్తురు అందరికీ ఆధారమైనట్టు కూడా మనకు కల్పిస్తూ ఉంది. ఇంటి ముంగట పచ్చదనం కూడా ఉండాలి అని దోర్నాల్ ఫ్యామిలీ వారికి థాట్ వచ్చేసిందేమో. వారు పచ్చనైన గడ్డితో ఇక్కడ ఒక గార్డెన్ మాదిరిగా అమర్చారు. అందులో గడ్డి చాలా పెరిగి ఉంది, పచ్చదనం కనిపిస్తూ ఉంది. అటు నుంచి కాస్త మనం ముందుకు వద్దామండి. ఇక్కడ అమ్మాయిలు ఎంచక ముస్తాబయ్యి దీపావళి పలహారం పూజిస్తున్నట్టు మనకు చిత్రం కనిపిస్తూ ఉంది. ఇందులో కమ్మనైన గులాబ్ జామున్, గారెప్పలు మరియు చూడ ఇవన్నీ చేసి పెట్టారు. కరకరలాడే గారెలు అంతే. మరి ఇక్కడ స్టీల్ బాండీలు, కప్పులు, సాసర్లు ఎంతో చక్కగైన తీరులో కనిపిస్తున్నాయి. చిన్న చిన్న బాండీలు చూడ ముచ్చటగా ఉన్నాయి. మొత్తానికి స్టీల్ బాండీలు, ఇత్తడి బాండీలు, చీనీ మాతి బాండీలు చాలా చక్కగా ఉన్నాయి. మెహల్ గేట్ ముంగల ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ చక్కనైన తులసి కోటలాగా గడ్డి పెరిగి ఉంది. ఎడ్ల బండి పైన ఈ గడ్డి పెరిగినట్టు, ఈ బుట్టలో పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. మనకు చక్కనైన పువ్వు కూడా వచ్చేసింది దానికి. బొమ్మరిల్లు అంటేనే గుర్తుకొచ్చేది బొమ్మల కొలువు. అయితే ఆ బొమ్మల కొలువు మనం ఇప్పుడు దోర్నాల్ పరివారం వారు బొమ్మరిల్లులో చూస్తున్నాము. బొమ్మల కొలువు ఎంత అందంగా ఉంటే, ఎంత బొమ్మలు అందంగా ఉంటే ఆ బొమ్మరిల్లు అంత అందంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా పెద్ద పెద్ద బొమ్మలు చాలా అందంగా అమర్చారు, నిలబెట్టారు. రంగురంగుల దుస్తుల్లో అందంగా కనబడుతున్నాయి బొమ్మలు. ఈ మెహల్లో చక్కనైన బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ బెడ్రూమ్ పై అందాల జంట, మధ్యలో ఒక పాప కూడా ఉందండి. మొత్తానికి దోర్నాల్ వారి బొమ్మరిల్లు మనసును దోచే విధంగా కనిపిస్తూ ఉంది. చూశారు కదండి అందమైన దోర్నాల్ పరివారం వారి బొమ్మరిల్లు. మీకు కూడా ఈ బొమ్మరిల్లు చాలా నచ్చింది అని నేను ఆశిస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరూ అందరూ కలిసి కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఈ దోర్నాల్ పరివారంలాగా ఉండాలని ఈ సందేశాన్ని దోర్నాల్ పరివారం చెప్పకనే చెప్తున్నారు. మరోసారి వీరందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం. Happy Diwali.